ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ గురుభ్యం నమ ఏబిఎన్ ఛానల్ వీక్షకులందరికీ శుభాశీసులు ఈరోజు శుభవాస్తు కార్యక్రమంలో స్థలం కొనుక్కునేటప్పుడు చాలామందికి సందేహం అన్నమాట అంటే నేను ఈ స్థలం కొనుక్కోవచ్చా ఈ ఫేసింగ్ స్థలం కొనుక్కోవచ్చా లేకపోతే ఇటువైపే ఉండాలా ఈ స్థలం ఇటు కొన్నా నేను అటువైపు ద్వారబంధం పెట్టుకోవాలా ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు ఇక్కడ చెప్పింది ఏంటంటే అర్వణము అన్నారు అర్వణము అంటే ఏంటి గృహ అర్వణము క్షేత్ర అర్వణము గ్రామ అర్వణము మూడు అర్వణాలు గృహ అర్వణము అంటే ఏంటి పేరు బలాన్ని బట్టి ఈ యొక్క దిశ మీకు బాగుంటుంది ఈ యొక్క సింహద్వారం మీకు బాగుంటుంది అనేటువంటిది ప్రామాణికంగా తెలుసుకోవటం గృహ అర్వణంలో ఆ తా సేప అనేటువంటి వర్గులు తెలుగు వర్ణమాల వస్తే ఆ యాభై యొక్క అక్షరాలు ఎప్పుడైతే తెలుస్తాయో మనకి గృహ ఆర్వణం గురించి తెలిసిపోయినట్టే అంటే ఆ నుండి అవు వరకు తూర్పు రాజవీధి తూర్పు ఫేసింగ్ ప్లాట్ కొనాలి తా తా వర్గం ఉంది కదా తాత ధన ధనా ధనా అన్నప్పుడు పశ్చిమ రాజవీధి యా ఉంది కదా యా వర్గు లవ యా ఉన్నప్పుడు ఏముంది వర్గు అది ఉత్తర రాజవీధి చా చాచా జాజాని అది ఉన్నప్పుడు ఏంటి దక్షిణం రాజవీధి తీసుకోవాలి ఇలా ఆత యాచ టకాసప అన్నారు టకాస అంటే నైరుతి ఆగ్నేయము ఈశాన్యము వాయువ్యము ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఆ వరకు ఆ నుండి అవ్వన్నాను తూర్పు రాజవీధి అన్నాను తూర్పు రాజవీధి తీసుకోవచ్చు అదొక్కటే తీసుకోవాలా మిగతాకి ఇంకేమన్నా తీసుకోవచ్చా అనేటువంటి సందేహం కలుగుతుంది ఇక్కడ తూర్పుకి ఏమైంది ఆపోజిట్లో పడమర అయింది పడమర వాళ్ళు తీసుకోకూడదు తూర్పుకి అటు ఇటు ఏమున్నాయి మిత్రతత్వాలు పక్కన ఫ్రెండ్స్ లాగా ఏమున్నాయి ఉత్తరము దక్షిణము ఉన్నాయి కాబట్టి ఉత్తరము దక్షిణము తీసుకోవచ్చు అంటే ఆ వర్గు వాళ్ళు ఆ నుండి అవ్వరకు తూర్పు తీసుకోవచ్చు ఉత్తరము తీసుకోవచ్చు దక్షిణము తీసుకోవచ్చు అంతేకాని పడమట తీసుకోకూడదు ఎందుకంటే ఐదో ఇంట శత్రువర్గం అవుతుంది పొరపాటును కూడా తీసుకోకూడదు అని ప్రామాణికం చెప్పారు అయితే ఇక్కడ ఇంకో సందేహం రావచ్చు ఇప్పుడు ఆ వర్గం ఉంది అంటే అమరేశ్వరరావు అనేటువంటి నామం ఉందనుకోండి వీళ్ళకి పడమర సైట్ ఉందనుకోండి పడమర వైపు వీళ్ళు కట్టుకోకూడదని కాదు ఇది కలిసి రాదని కాదు కాకపోతే ప్రామాణికం ఆ విధంగా చెప్పారు ఇప్పుడు పడమర అనకాని ఏ విధమైనటువంటి ప్రామాణికం తీసుకోవాలి వృషభాయం పెట్టుకోవాలి పడమర వైపు ఏదైతే కన్స్ట్రక్షన్ ఎలా అయితే చేసుకోవాలో అలా చేసుకుని ఎప్పుడైతే ఆయం పెట్టుకుంటారో నవవర్గ గణితం చేసుకుంటారో అత్యద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది తీసుకునే ముందు మనం ఈ జాగ్రత్త తీసుకోవాలి ఒకవేళ ఇది తెలుసుకోకుండా ముందే తీసుకుంటే దానికి తగ్గట్టుగా మనం లెక్కలు కట్టుకుని కట్టుకోవాలి అంతేగాని వీళ్ళకి ఇది పడమర పనికిరాదని తూర్పు ఒకటే కలిసి వస్తుందని ఇవన్నీ అపోహలు పొరపాటున కూడా అవన్నీ మనం పట్టించుకోకూడదు ఇది అదే విధంగా ఆ తా అన్నంగా తా అంటే పడమర వడమరకి మిర్రర్ తూర్పు తూర్పు పనికిరాదు అంటే తూర్పు పనికిరాకుండా ఎవరైనా ఉంటారండి అలా ఉండదు కదా అదేంటంటే తూర్పుకి ఆ యొక్క ప్రామాణికం తగ్గట్టుగా ఇల్లు పెట్టుకుని ధ్వజాయము అనేటువంటి ఆయా సాధన చేసుకుని మనం ఎప్పుడైతే ఇల్లు కట్టుకుంటామో అత్యద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అదేవిధంగా ఈ వర్గు శాస్త్ర రీచ గృహ ఆర్వణము అన్నాగా అదేవిధంగా క్షేత్రారవణము అని ఉంది అంటే మన రాశి నక్షత్రాన్ని బట్టి మనం స్థలం కొనుక్కోవటం అంటే ఇప్పుడు నాది ఉందండి రామకృష్ణ నాది సింహరాశి సింహరాశి అన్నప్పుడు ఏమవుతుంది దక్షిణం తీసుకోవాలి దక్షిణ రాజవీధి తీసుకోవాలి కానీ ఇక్కడ రామకృష్ణ అంటే ఏంటి యారా లాభ ఉత్తరం కదా మరి దక్షిణ రాజవీధి ఉత్తరం ఎట్లా అవుతుందండి మీరు ఎట్లా ఇల్లు కట్టుకుంటారు అని చెప్పేసి ఒక సందేహం ఉంటుంది దానికి మనం ఏం చేయాలి దక్షిణ రాజవీధి కొనుక్కోవాలి ఉత్తర వాయుల్లో సవ్య దిశలో నడక పెట్టుకుని ఉత్తర ఈశాన్యం నుండి నడక పెట్టుకోవాలి ఫస్ట్ ఫ్లోర్లో ఉండాలి ఆ ఉత్తర ఈశాన్యానికి ఎదురుగా దక్షిణ ఆగ్నేయంలో ప్రవేశ ద్వారం పెట్టుకోవాలి అక్కడ నుండి రాజవీధి కనపడాలి అప్పుడు గృహార్వణము క్షేత్రార్వణము రెండు కూడా సరిపోతాయి ఆ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ మనం ఏ విధంగా ప్లాన్ చేయాలి అనేటువంటిది అర్వణాన్ని బట్టి చూసుకుంటాము అరవణము అనేటువంటిది ఒక బేసిక్ మాత్రమే సంగీతంలో పద పదనిస అనేటువంటివి ఎలా అయితే బేసికో ఇందులో కూడా గృహ అర్వణము క్షేత్ర అనేటువంటిది అంత బేసిక్ అదేవిధంగా గ్రామ అర్వణం అన్నారు గ్రామ రమణం అంటే మనకి ఎక్కడ కలిసి వస్తుంది అంటే సపోజ్ నేను బెంగళూరులో ఉన్నాను అనుకోండి ఏం ఇన్కమ్ ఉండదు ఊరికే కూర్చుని ఉంటాను కానీ ఏం ఇన్కమ్ ఉండదు అలా పొరపాటున కూడా ఉండకూడదు ఎక్కడైనా ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి ఇన్కమ్ ఉంటుంది అది ఏ విధంగా నిర్ణయం అవుతుంది ఆ యొక్క వర్ణమాలలో హైదరాబాద్ హై అనేటువంటిది ఎన్నో అక్షరం చూసుకోవాలి మంది పేర్లో ఎన్నో అక్షరం చూసుకోవాలి దాన్ని ఎనిమిదితో హెచ్చవేయాలి వచ్చేటువంటిది ఆ యొక్క సంఖ్య ఎంత అయితే ఉంటుందో ఆ సంఖ్య నిర్ణయాన్ని బట్టి ఆ యొక్క కలిసి వచ్చేటువంటి ఆదాయం ఎంత వస్తుంది అనేటువంటిది లెక్క ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని అర్వణము అనేటువంటిది చూసుకొని లెక్క కట్టుకోవాలి అదేవిధంగా మనం ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు ఆయము అంటున్నాం అర్వణము అంటున్నాం ఆర్వణం వేరా ఆయం వేరా అనేటువంటిది పూర్తిగా మనం తెలుసుకునే ముందు ఆయం కుండలి గురించి తెలుసుకోవాలి ఆయం కుండల గురించి తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందామా మరి సర్వే సుఖనోభవంతు స్వస్తి